డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం నాయకుల ముందస్తు అరెస్టులతో అర్ధాంతరంగా ముగిసింది. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకులు మూషం రమేష్, కోడం రమణలతో పాటు మరికొంతమందిని ముందస్తు అరెస్ట్ చేశారు. ఈరోజు రాజన్న జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందరికి శాంతియుతంగా వెళ్ళి కలెక్టర్ గారికి వింతరు పత్రం ఇద్దామని వెళ్తుండగా ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి రూపులాట చేసి ఈరోజు హెడ్క్వార్టర్కి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే చెప్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పింది, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, విఫలమయ్యారు. అదేవిధంగా ఇల్లు స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షలు శాంక్షన్ చేస్తానని చెప్పింది, ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. 9 సంవత్సరాలు గడుస్తున్నా కానీ తెలంగాణ అచ్చిన తెలంగాణలో ఎక్కడ వేసినా కొంగారు అక్కడనే ఉంది, పేదోడి బతులు మారతలేవు. ఇవో బడా బాబుల ఈరోజు కార్పొరేషన్ శక్తుల బడా బాబుల బతులు మాత్రం మారుతున్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బతులు మారలేని పరిస్థితి ఉంది. అత్యధికము ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నారు, అదేవిధంగా వెమ్మడ కేంద్రంలో ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి కూడా ఎక్కడ కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అదేవిధంగా 5 లక్షలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. శాంతియుతంగా మేము ఎందుకు ఇస్తలేరని మేము శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అక్రమంగా మా రాష్ట్ర నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి కొంత విద్యార్థి యువజన సంఘ నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తీవ్రంగా ప్రయాసంగా కేవీపీఎస్ గా ఖండిస్తున్నాము.